మహానుభావుడని రాసిన రాతలే మహానుభావుడని చెప్పిన పేపరే ఈరోజు పడుగుల భూముల్లో ఈటల కబ్జా అనే రాతను రాసింది. ఏమయ్యా మీకేమైనా తెలివి ఉందా? అక్కడ 100 ఎకరాల అసైన్ భూమే లేదు, 100 ఎకరాల భూముల భూమిని ఎట్లా రాస్తావయ్యా? కంప్లైంట్ ఇచ్చినోడు కూడా 100 ఎకరాలని కంప్లైంట్ ఇయ్యలేదు కానీయా. తీసి మీ ముఖానికి చూసుకోండి పేపర్ను. ఎందుకయ్యా సైలెంట్ రాతలు రాస్తారు? సైలెంట్ రాత ఒక్కటి ఇవ్వాలదా? ప్రజలకు పనికొచ్చే రాత ఒక్కటి ఇవ్వాలదా? మీ పేపర్ అంటే ఇవాళ టిష్యూ పేపర్ ఉంటుంది కదా, వెనక దూడ్చుకునే పేపరు, టిష్యూ పేపర్ కంటే హీనం అంటుర్రు. చి దానికోస దాన్ని లెక్క పోలిక పెట్టి దాన్ని అవమానించినట్టు అవుతుంది. మీ పేపర్ ఎట్లా నడుస్తుందో ప్రజలకు తెలుసు, ప్రతిపక్షాలకు తెలుసు, అందరికీ తెలుసు. ప్రభుత్వం ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లు, పత్రికా ప్రకటనలన్నీ మీ పేపర్కి మీ ఛానల్కి పోతున్నాయన్న విషయం అందరికీ తెలుసు. రేపు అవి కూడా బయటికి వెళ్తాయి. పార్టీ మారినాడు, అధికారం మారినాడు, బయటికి వెళ్తాయి. రాసే రాతలు జాగ్రత్తగా ఉండాలి, రాసే రాతలు నలుగురికి ఉపయోగపడేలాగా ఉండాలి. ఎందుక పనికిరాని రాతలు? ఆ రోత రాతలు ఎందుకు రాస్తారని అడుగుతున్నా. ఈరోజు ఏదైతే కేసీఆర్ తొక్కుతానడుగా భూమిలా, రేపు అధికారం మారినాడు నీ పేపర్ను కూడా తొక్కాల్సి వస్తుంది. ఇక ఈరోజు కొన్ని ఎల్లో జర్నలిజం చేసే ఛానళ్ళ రాతలు TV9, NTV, NTV లాంటి ఛానళ్ళు ఎందుక బ్రోకర్గిరి చేస్తారు? ఏమా NTV చైర్మన్ నిన్నగాక మొన్న కానీ హౌసింగ్ సొసైటీ, డూప్లీస్ హౌసింగ్ సొసైటీ మీదలో నీ మీద కేసు అయింది. ఇంకా నువ్వేమో పెద్దగా పెద్ద పెద్ద వార్తలు పెట్టి స్క్రీన్లు వేసి ఏం చూపిస్తున్నావు? నువ్వు నీ కింద మొదలు పొక్కలున్నాయి తుడుచుకో. సోపుల వాడికి వెళ్తామా? నన్ను చూసేరు, నిన్నేసేరు, రకంగా అవుతుంది. బిడ్డ జాగ్రత్తమైన రాతలు రాయండి, జాగ్రత్తమైన వార్తలు ప్రచురించు. అంతే తప్ప అడ్డగోలు రాతలు రాస్తే కేసీఆరే దొక్కుతాడనుకుంటారా? కేసీఆర్ కంటే మేము అధికారంలోకి వస్తే ఇంకా ఖతర్నాక్ అన్న విషయాన్ని మర్చిపోవద్దని ఈ మీడియాలకు నేను హెచ్చరిస్తున్నాను.